हेलो ऑल वेलकम टू किशील क्रिएशंस वीडियो लो विंटर टाइम लो कप्पुकोवडानिकी लेकपोते बेड मीद वेसुकोवडानिकी वेच्चटी बोंत चेसानंडी दीने क्विल्ट अनि कूडा चेप्तारु दीन लोपल नेनु काटन यूज चेसानु लेकपोते सारी ओल्ड सारी अयिना यूज चेयोच्चु फिल्लिंग कोसम फस्ट नेनु 180 इंचेस पोडुगु उंडेलागा 160 ఇంచెస్ పొడుగు ఉండేలాగా తీసుకున్నాను మిగతాది పల్లు పార్ట్ తీసేశాను ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఇలా రెండు పొరలుగా వేసుకున్నాను దాని లోపల ఇంకొక సారీ వేసుకున్నాను ఇంకొక సారీ కూడా 160 ఇంచెస్ లాగా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా రెండు సారీస్ ని పెట్టేశాను దీనికి అక్కడక్కడ నాట్స్ వేసేశాను ఎందుకంటే मन की स्टिचिंग की चाला यूजफुल सारी जरक्कुंडा उंटुंदी अंदुकोसम इला नाट्स वेयलेदंटे अक्कडक्कड नाट्स वेयलेदंटे मन की कुट्टेटप्पुडु सारी अटु इटु जरिगिपोतुंदी चाला कष्टम अवुतुंदी अंदुकोसम मुंदुगानी अक्कडक्कड नाट्स वेसेसानु ఒక సూది దారం తీసుకుని అక్కడక్కడ వేసాను లేకపోతే మీరు పిన్స్ అయినా పెట్టొచ్చు సేఫ్టీ పిన్స్ గాని గుండు సూది గాని అయినా పెట్టొచ్చు నేను కొంచెం చెరక్కుండా ఉంటదనేసి ఈ విధంగా నాట్స్ వేసేశాను లాస్ట్ కూడా ఈ విధంగా మడిచి పెట్టేసి లాస్ట్ కూడా ఈ విధంగా నాట్స్ వేసేసాను ఇప్పుడు స్టిచింగ్ పార్ట్ చూద్దామండి ఎలా స్టిచింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ లైన్స్ లాగా వేసుకోవాలి హారిజాంటల్ లైన్స్ లాగా వేసుకోవాలి रनिंग स्टिच यूज चेसानु इकड़ा नेनो टू टू इंचेस गैप उंडेलागा तीसुकुन्नानु नेक्स्ट कुट्टो टू इंचेस गैप उंडेलागा वेसुकुंटुन्नानु एंदुकंटे आ मध्यलो काटन लेते ओल्ड सारी फिल चेयाली ఇలా సారీ మొత్తం పొడుగ్గా చూసారు కదా ఈ విధంగా కుట్టేశాను ఈ విధంగా కాటన్ తీసుకున్నాను ఇది మనకి పిల్లోలో పెట్టే కాటన్ అండి అదైనా తీసుకోవచ్చు లేకపోతే ఓల్డ్ సారీ ఉంది కదా సారీ అయినా తీసుకోవచ్చు కాటన్ అయితే ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఒక పుల్ల ఏదైనా స్టిక్ గాని తీసుకొని దాంతో ఈ కాటన్ ని మెల్లిగా ప్రెస్ చేస్తా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది అయితే కాటన్ తీసుకుంటే కొంచెం weight తక్కువగా ఉంటుంది సారీ తీసుకుంటే కొంచెం weight ఉంటుంది ఈ క్విల్ట్ మనకి ఎక్కువ కూడా పెట్టుకోవసర లేదు లైట్ గా కొంచెం అలా పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది ఈ క్విల్ట్ అండి సారీ అయితే సేఫ్టీ పిన్ పెట్టేసేసి ఈ విధంగా ఫిల్ చేశానండి లోపలికి సారీ కైతే ఈజీగా సేఫ్టీ పిన్ తో లోపలికి ఫిల్ చేసేయొచ్చు ఈ చివర నుంచి ఆ చివరికి పంపించేయొచ్చు ఎక్స్ట్రా ఉన్న దాన్ని ని కట్ చేసేసాను చూసారు కదా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మొత్తం సారీని ఈ విధంగా మొత్తం సారీని ఫిల్ చేసేసాను ఫిల్ చేసిన తర్వాత
నెక్స్ట్ మనం వర్టికల్గా లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుట్టుకోవాలి స్ట్రైట్గా, ఈసారి స్ట్రైట్గా కుట్టుకోవాలి. అప్పుడు మనకి లుకింగ్ వచ్చి బాక్స్ బాక్స్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ బాక్స్గా వస్తుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ బోర్డర్ వేసుకున్నాను. ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ తీసుకుని ఫస్ట్ రెండు సైడ్స్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మూడో సైడ్ వేస్తున్నాను. ఆ బోర్డర్కి తీసుకున్న క్లాత్ని రెండు సైడ్స్ ఫోల్డ్ చేసి ఐరన్ చేసి ఇప్పుడు మధ్యలోకి పెట్టేసేసి కుట్టేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మధ్యలోకి పెట్టేసేసి ఆ ఎండిన కుట్టేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, వెచ్చటి క్విల్ట్ రెడీ అయిపోయింది. ఇది బెడ్ పైన అయినా వేసుకోవచ్చు, కప్పుకోవటానికైనా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.